Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం ఉదయం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం మందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. సపలు కొడుకు ప్రభుత్వ నీ ప్రేమను గూర్చి నిరంతరం నేను పాడెదను, ప్రతినిత్యము నీదు కీర్తిని గూర్చి నేను కొనియాడెదను. నీ ప్రేమను గూర్చి నిరంతరం నేను పాడెదను, ప్రతినిత్యము నీదు కీర్తిని గూర్చి నేను కొనియాడెదను. అద్వితీయుడా, అజేయుడా, శ్రీమంతుడా, శ్రీ యేసురాజా, అద్వితీయుడా, అజేయుడా, శ్రీమంతుడా, శ్రీ యేసురాజా. దేవానికే నా స్తోత్రము చెప్పు, దేవానికే దేవానికే నా స్తోత్రము, దేవానికే నా స్తోత్రము. నీ ప్రేమను గూర్చి నిరంతరం నేను పాడెదను, ప్రతినిత్యము నీదు కీర్తిని గూర్చి నేను కొనియాడెదను. ఆమేన్. నన్ను కాపాడు దేవుడవు, నీవు కునుకము నిధులకు, నా రక్షణ కర్తవు నీవు, నీ అందే నాకు అతిశయము. నన్ను కాపాడు దేవుడవు, నీవు కునుకము నిధులకు, నా రక్షణ కర్తవు నీవు, నీ అందే నాకు అతిశయము. దేవానికే నా స్తోత్రము, దేవానికే నా స్తోత్రము, దేవానికే నా స్తోత్రము, దేవానికే నా స్తోత్రము. నేను
నేనెల్లప్పుడూ యెహోవా నిన్ను స్తుతించెదనయ్యా, నేనెల్లప్పుడూ యెహోవా నిన్ను ఘనపరచెదనయ్యా, నేనెల్లప్పుడూ యెహోవా నిన్ను స్తుతించెదనయ్యా, నేనెల్లప్పుడూ యెహోవా నిన్ను ఘనపరచెదనయ్యా. మీ అందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. మన మధ్యన దైవజన లేశ్వరత్న గారికి, దైవజన సతీష్ గారికి మా హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయిపోయినాయి. మనలో చాలామంది మీ క్రిస్మస్ సెలబ్రేషన్స్కి వస్తూ వెళుతూ దేవుని సన్నిధిలో ఆనందించి పరవశించాం, దేవుని ఆరాధించాం, కనపరిచాం. ఇక సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఎక్కడ వాళ్ళం అక్కడ వెళ్ళిపోయాం, మరలా వచ్చాం. దైవ సందేశం మనం విన్నాం. గత 3 రోజులుగా దైవ సందేశాలు వింటూ ఉన్నాం. వాట్ నెక్స్ట్? మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్కి వచ్చి ఇక ఆరాధన అయిపోయింది. వాళ్ళ జీవితంలో జరిగిన ఆ నెక్స్ట్ ఏంటి? 2వ అధ్యాయము 12వచనం చూద్దాం. మత్తయి సువార్త తర్వాత హేరోదునొద్దకు వెళ్ళవద్దు అని స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఇక్కడ మనం పరిశీలిస్తే జ్ఞానులు దేవుని ఆరాధించడానికి వచ్చారు, ఆరాధించారు, ఆనందించారు, అతి ఆనందభరితులయ్యారు, పరవశించారు. ఆరాధన అయిపోయింది, పొద్దున్న లేచి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. స్వప్నం వచ్చింది వాళ్ళకి. ఆ స్వప్నం ఏంటంటే, వీళ్ళు రాత్రి పడుకునే ముందు వాళ్ళు డిస్కషన్ చేసుకున్నారు. ఆరాధన అయిపోయిన తర్వాత, అరే మనం ఇక్కడికి వచ్చే ముందు రాజును కలిసాం కదా, రాజేమన్నాడు, మీరు వెళ్ళండి, ఆరాధన చేసుకోండి, మళ్ళీ తిరిగి నా దగ్గరికే రండి, తిరిగి నా దగ్గరికే రండి, కరెక్ట్ అడ్రస్ చెప్పండి, నేను వెళ్ళి ఆ దేవుణ్ణి ఆరాధించుకుంటాను అన్నాడు కదా. మనం తిరిగి మరలా రాజు దగ్గరికి వెళదాం, ఆయన కరెక్ట్ అడ్రస్ చెప్దాం, అక్కడ నుండి ఇళ్ళకి వెళ్ళిపోదాం. దీనిలో ఉన్న అంతరార్థం జాగ్రత్త గమనించండి. రాత్రి అలా అనుకొని పడుకున్నారు. రాత్రి దేవుడు దూత స్వప్న మందు ప్రత్యక్షమై వెళ్ళొద్దు, వచ్చారు కదా, ఆరాధన చేశారు కదా, ఆనందించారు కదా, మళ్ళీ ఆ పాత మార్గంలో మీరు వెళ్ళొద్దు, మరొక మార్గాన వెళ్ళిపోండి. మీరు ఏమని చెప్పాడు? మరొక మార్గాన వెళ్ళిపోండి. మనం వచ్చాం క్రిస్మస్కి, ఎంజాయ్ చేసాం, ఆరాధించాం, ఆయన ప్రత్యక్షలు పొందుకున్నాం, అతి ఆనంద భరితులు అయ్యాం. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అంటే, దేవుడు చెప్పిన మాట, మీరు మరొక మార్గాన్ని వెళ్ళండి, కొత్త మార్గంలో వెళ్ళండి, నూతన మార్గంలో వెళ్ళండి, ఈ పాత మార్గం వదిలేసేయండి. ఇంకా ఇంతకుముందు ఏ మార్గంలో వెళ్ళామో, ఏ మార్గం నుండి వచ్చాము, అదే మార్గంలో వెళ్దాం అనుకుంటున్నారు వాళ్ళు ఆరాధన చేసి కూడా. కానీ దేవుడు అంటున్నాడు, వద్దు, ఆ మార్గాన్ని వెళ్ళొద్దు, ఆ మార్గం మంచిది కాదు, ఆ మార్గం మీకు ఆశీర్వాదం కాదు, మీతో ఉన్న ఎవరికీ ఆశీర్వాదం కాదు, అసలు ఆ మార్గాన్ని వెళ్ళొద్దు, వేరే మార్గాన్ని వెళ్ళండి, మార్గం మార్చండి. వాళ్ళ మార్గం మార్చారా లేదంటే, హాయ్ స్వప్నాలు అలాగే వస్తాయి తీ అని చెప్పేసి అదే మార్గాన్ని వెళ్ళారా? అదే మార్గాన్ని వెళ్ళుంటే రక్షణ వచ్చేది కాదు ప్రపంచానికి. రక్షకుని చంపేసేవాళ్ళు వాళ్ళు. రక్షణ ప్రపంచం కోసం సిద్ధపరిచిన రక్షణ పోయేది. మీకోసం, మీ ఫ్యామిలీ కోసం దేవుడు సిద్ధపరిచిన రక్షణ పోకూడదు అంటే మీరు మార్గం మార్చుకోవాలి. మరొక నూతన మార్గంలో మీరు వెళ్ళాలి. పాత మార్గంలోనే ఏ మార్గాన్ని వచ్చాము అదే మార్గంలో వెళ్తే, ఇంతకుముందు ఎన్ని క్రిస్మస్లో మన మీద నుండి దొరికి వెళ్ళిపోయినాయి, అందులో ఇది ఒక క్రిస్మస్ అయింది అంతే. ఇంతకుముందు చాలా జాన్యువర్లు వెళ్ళిపోయినాయి, అందులో ఒక జాన్యువర్ అయింది అంతే. ఇంతకుముందులాగా రొటీన్ కావాలా? ఒక మెకానిజంలా, ఒక రొటీన్గా పోయిన సంవత్సరం ఏం జరిగిందో ఈ సంవత్సరం అదే జరగాలి, నెక్స్ట్ ఇయర్ అదే జరగాలి, ఇక ఆల్వేస్ మన లైఫ్ లాంగ్ ఇక అలా జరగాలనుకుంటున్నారా? లేదు, సంథింగ్ న్యూ చూడాలనుకుంటున్నారా? ఏదో గొప్ప అద్భుతం మీకోసం దేవుడు సిద్ధపరిచిన రక్షణ మీరు చూడాలనుకుంటున్నారా? మీకోసం దేవుడు సిద్ధపరిచిన ఆనందం మీరు చూడాలనుకుంటున్నారా? అయితే ప్రస్తుతం ఇంతవరకు ఎంజాయ్ చేస్తాం చాలు, ఇక ఇంతవరకు చాలు, దట్స్ ఇట్ అంతే. ఇక మళ్ళీ అది చూద్దాం అయ్యే చూద్దాం అనుకొని ఆ మార్గంలో ఉండొద్దు. మార్గం మార్చుకోండి, మరొక మార్గాన మనం వెళ్ళాలి. మరొక నూతన మార్గంలో దేవుడు మన కోసం సిద్ధపరిచిన ఆ నూతన మార్గంలో మనం తిరిగి వెళ్ళటం, అది మనకెంతైనా ఆశీర్వాదకరం. హల్లెలూయా. ఏమండి ఫరో అంటాడు, పురుషులు మాత్రం వెళ్ళి ఆరాధన చేయండి, పురుషులు మాత్రం వెళ్ళి ఆరాధన చేసిరండి. ఆ తర్వాత అంటాడు, సరే పురుషులు స్త్రీలు వెళ్ళి ఆరాధన చేయండి, పిల్లలు మాత్రం ఇక్కడే ఉంచండి. సరే అంటే దేనికి ఒప్పుకోవట్లేదు ఆయన, పురుషులు మాత్రం వెళ్ళండి అంటే. మోషే అంటాడు, నోనో మా ఫ్యామిలీ వెళ్ళాలి. సరే భార్య భర్తలు వెళ్ళండి, పిల్లల్ని ఇక్కడ వదిలేయండి. అంటే ఏంటి, వెళ్ళండి కానీ మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తారు. మీరు పురుషు భార్యను వదిలి పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళారనుకో, మళ్ళీ తిరిగి ఎక్కడికి వస్తారు? సచ్చినట్టు
ఈరోజు అపవాది ఉద్దేశం ఏంటి చెప్పిన వెళ్ళండి, ఆరాధన చేయండి, దేవుని పూజించండి, ఆరాధన చేయండి, కానీ మళ్ళీ ఇక్కడికి రండి. ఎక్కడికి? భార్యను వదిలేసినా పిల్లల్ని వదిలేసినా మళ్ళీ తిరిగి ఎక్కడికి వస్తారు? సరే వీడు ఎక్కడికి మార్చాడంటే, సరే భార్యని పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి, మీరు గట్టి పట్టు మీద ఉన్నారు కదా. ఓ పని చేయండి, మీ మీ ఆస్తులు, మీ పశువులు, మీకు సంబంధించిన సమస్తం ఇక్కడ వదిలిపేసి వెళ్ళిపోండి. అప్పుడు మోషే ఒప్పుకున్నాడు. దానికి ఒప్పుకొని ఉండుంటే ఇజ్రాయేలీలకు రక్షణ వచ్చేది కాదు. అతనేమన్నాడు చెప్పనా, మాకు సంబంధించిన వస్తువులు కానీ పశువులు కానీ మనుషులు కానీ, ఇంకో మాట చెప్పనా రాజా, మా గ్యాదన కట్టడానికి పలిగేస్తామే అది కూడా మేము ఇక్కడ వదిలిపెట్టాం. మాకు సంబంధించిన సమస్తం తీసుకొని మేము దూరంగా వెళ్ళి అక్కడ దేవుణ్ణి ఆరాధన చేసుకుంటాం. హల్లెలూయ. ఇక్కడికి మళ్ళీ తిరిగి వచ్చే ఆలోచన మోషేకి లేదు. తిరిగి రావాలనే ఆలోచన ఎవరికి ఉంది? మోషే గురించి, ఇజ్రాయేలీల గురించి, అపవాదికి, ఫరో అపవాదికి సాదృశ్యం. మళ్ళీ వీళ్ళని ఎలాగైనా రప్పించుకోవాలి. ఫరోకు ఉంది ఆలోచన, ఎలాగైనా మళ్ళీ నా దగ్గరికి రప్పించుకోవాలి. అలాగే హేరోదుకు ఉంది ఆలోచన, ఎలాగైనా నా దగ్గరికి రప్పించుకోవాలి. హేరోదు ఫరో ఎవరికి సాదృశ్యం అంటే అపవాదికి సాదృశ్యం. ఈరోజు వెళ్ళండి, క్రిస్మస్ జరుపుకోండి, వెళ్ళండి 31st నైట్ జరుపుకోండి, వెళ్ళండి 1st జనవరి జరుపుకోండి, ఎన్ని ఆరాధనలకైనా వెళ్ళండి, మళ్ళీ నా దగ్గరికే రండి, మళ్ళీ నా దగ్గరికే రండి. అయితే మోషే ఒప్పుకొని ఉండుంటే ఇజ్రాయేలీలకు రక్షణ వచ్చేది కాదు. ఫరో ఒప్పుకొని, అదే క్షమించాలి, జ్ఞానులు ఒప్పుకొని ఉండుంటే ప్రపంచానికి రక్షకుని అందించగలిగే వాళ్ళు కాదు. అయితే ఈరోజు సంవత్సరాల తరబడి క్రిస్మస్లు, జనవరిలు మన మీద నుండి దొల్లెళ్ళిపోతున్నాయి. మనం మెత్తబడిపోయి ఒప్పుకొని అదే మార్గంలో మనం తిరిగి వెళుతున్నాం. అదే పద్ధతులు, క్యాలెండర్ మారుతుంది, ఒంటి మీద బట్టలు మారుతున్నాయి, కానీ పద్ధతులు మాత్రం, మాట తీరు మాత్రం, అలవాట్లు మాత్రం, మనం మాత్రం. ఏమండి? ఆరాధన బ్రహ్మాండం. దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి గణపరచడం, అంత హ్యాపీ హ్యాపీ బ్రహ్మాండం. ఆరాధన అయిపోయింది, క్రిస్మస్ అయిపోయింది, యాజ్ యూజువల్ ఇంతకుముందు ఎలా జీవించామో ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్, ఏమాత్రం మార్పు లేదు. అవునంటారా కాదంటారా చెప్పండి మీరు. అలా ఎన్ని జరిగిపోయినాయి మన జీవితంలో లాస్ట్ ఇయర్స్ లాగా, ఈ కమింగ్ ఇయర్లో కూడా మీకు ఉండాలని ఉందా? అది మాత్రం లేదు. ఒంటి మీద బట్టలు మారితే చాలు, ఇంటి మీద క్యాలెండర్ మారితే చాలు, ఇంట్లో ఇంటి పైన సున్నాలు కొత్తగా మారితే చాలండి, మిగతా ఏం మారకపోయినా, మా పరిస్థితులు మారపోయినా పర్లేదు అన్నవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఒకళ్ళిద్దరు ఉన్నారా? సంవత్సరంతో పాటు మా పరిస్థితులన్నీ కూడా మారిపోవాలండి, మాకు పట్టిన శనంతా పోవాలండి, దరిద్రం అంతా వెళ్ళిపోవాలండి, మాకు పట్టిన శాపం అంతా తొలగిపోవాలండి, చీకటి పడాపంచలు అయిపోవాలండి. మీరు ఆమెను చెప్తున్నారంటే అదే మీ మాట కూడా. హల్లెలూయ. అలా జరుగునుగాక, అలా జరగాలి. ఆమెన్. ఇప్పుడు జరగాలంటే ఇట్స్ అప్ టు యూ, మీరు చేయాలి, మనం చేయాలి. ఏం చేద్దాం? మార్గం మార్చుకుందాం, పద్ధతి మార్చుకుందాం, మరొక నూతన మార్గంలో ఇక్కడ నుండి వెళదాం. ఇక్కడ నుండి నూతన వ్యక్తులుగా మీరు వెళ్ళటం వల్ల, నూతన మార్గంలో వెళ్ళటం వల్ల ఖచ్చితంగా దైవికమైన ఆశీర్వాదం మన కొరకు దేవుడు ఏం సిద్ధపరిచాడు, ఆ సిద్ధపరిచినవన్నీ మనకి ఇస్తాడండి ఖచ్చితంగా. ఏమంటే దేవుడు మన కోసం ఏం సిద్ధపరిచాడో చెప్పనా? ఒక్కసారి 31వ కీర్తన చూడండి, 31వ కీర్తన ఒకసారి చూడండి, 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అబ్బా చూడండి చూడండి చూడండి, ఆయనకు భయపడుతూ భక్తి చేసేవారి కోసం అంట ఆయన దాచిపెట్టి ఉంచాడంట మేలు, అది ఇంత అంతని చెప్పలేను, ఎంతో గొప్పది. ఆ తర్వాత అంటాడు, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అంటే దేవుడు మన కోసం సిద్ధం చేసి ఉంచాడు మేలు, ఎంత మేలు మళ్ళీ చెప్పాలి, ఎంత మేలు? సిద్ధపరిచిన ఆశీర్వాదం ఎంత? ఎంతో. అబ్బాబ్బాబ్బా, అంటే దేవుడు మన కోసం సిద్ధపరిచి దాచిపరిచి ఉంచిన మేలు, అది ఉంచాడు, రెడీ చేశాడు, దాచిపెట్టి ఉంచాడు. ఎవరికి ఇవ్వాలని? సంవత్సరాల నుండి ఆయన్ని మనుషులందరి మధ్య ఏసే నా దేవుడు, ఏసే నా రక్షకుడు, నాకు ఆయన ఉంటే చాలని అందరి మధ్య అందరిని వదిలిపెట్టి, కులం గోత్రం అన్నీ వదిలిపెట్టి, నువ్వు మమ్మల్ని వదిలేటి వెళ్ళిపోతున్నావు, అసలు నీ ఫంక్షన్లకు దేనికి మేము రాము, మా ఫంక్షన్ దేనికి నిన్ను పిలవము, అసలు నిన్ను మా లెక్కల్లో తీసి అవతల పడేసావు, నువ్వు మా బంధువు కాదు అన్నా సరే నాకు వేస్తుంటే చాలు అనుకుని ఏసైలోకి వచ్చిన ఆ రోజే నీకోసం దాచిపెట్టి ఉంచాడు మేలు, రెడీ చేశాడు మేలు. హల్లెలూయ. అది ఇంత అని చెప్పలేను, అంతని చెప్పలేను, ఎంతో గొప్ప మేలు సిద్ధం చేసి ఉంచాడు. అది ఇవ్వాలనుకుంటున్నాడు, అది ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే పొందాలని మనం అనుకుంటున్నాం, కానీ
మనం అదే మార్గంలో మళ్ళీ ఫరో దగ్గరికి వెళ్ళిపోతున్నాం, అదే మార్గంలో మళ్ళీ హెరోద్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. మార్గం మార్చుకుంటే ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు. మన మార్గం, మన పద్ధతి, మన మాట తీరు, మన చూపు, మన ఆలోచన శైలి మనం మారాలి. మారకుండా ఎన్ని క్రిస్మస్లు, ఎన్ని జాన్యువర్లు, ఎన్ని ఆరాధనలు మనం చేసినా, మారకుండా ఎన్ని చేసినా కాసేపు ఆనందిస్తాం, కానీ తర్వాత శర మామలే. ఇది కాదా ఈరోజు ఇంతవరకు మన జీవితంలో జరుగుతుంది? కనుక ఎక్కడైనా జీవితంలో కార్యాలు చేయాలనుకుంటున్నాడు, నీకోసం రెడీ చేసి నీకోసం దాచిపెట్టుంచినవి నీకు ఇచ్చి తృప్తిపరిచి రానున్న నూతన సంవత్సరంలో ఆనందించి సంతోషించేటట్టుగా నిన్ను నన్ను చేయాలనుకున్నాడు మన దేవుడు. హల్లెలూయా. అయితే పాస్టర్ గారు ఏం చేయాలండి? ఒక్కసారి యెహోషువా గ్రంథం దగ్గరికి వెళదాం. ఏం చేయాలి మనం ఇప్పుడు ఆ నూతన మార్గం అంటే మమ్మల్ని ఏం చేయమంటారు పాస్టర్ గారు? సరే ఒక్కసారి యెహోషువా గ్రంథం తీయండి, 3వ అధ్యాయం తీయండి, అందులో 4వ వచనం చూద్దాం. ఓకే ఓకే, ఇదిగోండి, ఇది చదవండి ఒక్కసారి, దయచేసి అందరు తీయండి. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది అంటే దాని అర్థం ఏంటి? మీరు వెళ్ళబోతున్న త్రోవ, లేకపోతే మీరు వెళ్ళబోతున్న సంవత్సరం ఇంతకు ముందుగా మీరు వెళ్ళిన సంవత్సరాల లాంటిది. ఇప్పుడు మనం ఏ సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం? మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది అంటే ఇంతకుముందు ఎన్ని వెళ్ళాం మనం? చాలా అంటే ఎన్ని? కనీసం నా లైఫ్లో 49 సంవత్సరాలు వెళ్ళిపోయాను. 50 టచ్ అయింది మొన్న డిసెంబర్లో. మళ్ళీ వచ్చే డిసెంబర్కి 50 పూర్తి అయిపోతాయి. హ్యాపీ, 50 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి. అంటే ఇప్పటికే 49 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి నా లైఫ్లో. 49, మరి మీ లైఫ్ చెప్పండి. ఇక్కడ ఎవరో 29 అంట, ఎవరో 25 అంట, 27 అంట, ఇంకొకరు 47 అంట, ఇంకొకరు 57 అంట, ఇంకొకరు 74 అంట. చెప్పండి ఎన్ని ఏళ్ళు మీ మీద నుండి గడిచింది? ఎన్ని ఏళ్ళు గడిచినా మళ్ళీ అక్కడికి రావటమేగా. ఎక్కడికి వెళ్ళినా సరే, మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా సరే, అందుకే నూతనత్వం చూడలేకపోతున్నాం, నూతన కార్యాలు చూడలేకపోతున్నాం. మన జీవితంలో నూతన కార్యాలు, పాత రొటీన్ బాధలు కష్టాలు. ఎన్ని సంవత్సరాలు అయినా మన బాధలు మనయే కదా, మన సమస్యలు మనయే కదా. మన ఇప్పుడు కూడా అదే పాట, ఇక సమస్యలు మైమర్పించేస్తాడు దేవుడు, కొత్త మొలకెత్తేటట్టు చేస్తాడు, కొత్త చిగురు పుట్టేటట్టు చేస్తాడు, మునుపటివన్నీ మర్చిపోయేటట్టు చేస్తాడు ఆయన, పూర్వకాల సంగతులు తలంపుల్లో కూడా రాకుండా చేస్తాడు ఆయన, నూతన కార్యం బిగిన్ చేస్తాడు ఆయన. ఆయన నూతన కార్యాలు బిగిన్ చేయాలంటే మనం నూతనంగా మారిపోవాలి. మనం మారకుండా మన మన బాధలు మన కష్టాలు మారతాయి అని ఎవరు చెప్పినా అబద్ధం, అబద్ధం, అబద్ధం. మనం మారితేనే మన సమస్యలు, మన పరిస్థితులు మారతాయి. మనం మారితేనే మన కష్టాలు మారతాయి. కాబట్టి ఈ 2 రోజులు మనం బాగా సిద్ధపడి మనం మారిపోవడానికి మంచి అవకాశం. ఇక్కడ అంటాడు మీరు వెళ్ళు త్రోవా. ఏమండి, మీలో ఇంకా కొంతమంది తీయకపోతే మీకు రిఫరెన్స్ మళ్ళీ చెప్తున్నాను, 3వ అధ్యాయం యెహోషువా గ్రంథంలో 4వ వచనంలో 3వ లైన్ చదువుతున్నాం. మీరు వెళ్ళు త్రోవా మీరింతకు ముందుగా వెళ్ళినది మాత్రం మీరు వెళ్ళబోతుంది 2019లోకి. ఇంతకుముందు మీరు చూశారు, 2000 చూశారు, 2015 చూశారు, 2016 చూశారు, 17 చూశారు, 18 చూశారు, కానీ 19 ఇక్కడ కూర్చున్న ఎవరు చూడలేదు. ఇంతకుముందు ఎవరు వెళ్ళని త్రోవ, ఒక క్రొత్త త్రోవలో వెళ్ళబోతున్నారు. క్రొత్తగా క్రొత్త త్రోవలో అడుగు పెడితే ఇక దారంతా 2019 అంతా ఆశీర్వాదాలు, ఆనందం, సంతోషం, సమాధానం, ఆరోగ్యం, అన్నీ మీరు ఊహించిన దానికన్నా అద్భుత రీతిలో దేవుని కార్యాలు చూస్తారు. హల్లెలూయా. అలా చూడాలి అంటే చెప్తున్నాను, మనం ఇంతకుముందు ఎంత చేసినా మళ్ళీ అక్కడికి వస్తున్నాం, ఎంత చేసినా మళ్ళీ అక్కడికి వస్తున్నాం, ఎంత చేసినా అక్కడికి వస్తున్నాం. కానీ ఇప్పుడు మాత్రం మార్గం మారదాం అంతే, పద్ధతి మారదాం అంతే. అంతే, ఆరాధన అయింది, క్రిస్మస్ అయింది, ఇప్పుడు జాన్యువరి వైపు అడుగులు వెళుతున్నాం. కాబట్టి మనం ఈ 2 రోజుల్లో మన పద్ధతిని కంప్లీట్గా ఏం చేయాలి, మనం ఏం మార్చుకోవాలి. దానిపై వచ్చిన ఒకటి, దాని కింద వచ్చిన ఒకటి చదువుకొని కంక్లూడ్ చేసుకుందాం. 3వ వచనంలో ఏం చేయాలో మాట చెప్తున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందస్సమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను, దాని వెంబడి వెళ్ళవలెను. దేని వెంబడి వెళ్ళాలి? మందసం వెంబడి వెళ్ళాలి.
మందసం అంటే ఏంటి? ఏదో చూడండి ఇక్కడ ఉంది, ఇది మందసం, ఇక్కడ ఉంది కదా, దీన్ని మందసం అనేవాళ్ళు. లేకపోతే ఇది కనబట్టలేదు కొంతమందికి, అది అక్కడ ఉందో చూడండి, అది మందసం. అక్కడ కింద ఉంది, ఒకవేళ కుర్చీలు కింద ఉంది. ఆ మందసం ఎక్కడుండేది? అదిగదుగదుగు ప్రత్యక్ష గుడారం, అది కనబడుద్ది అందరికీ. ప్రత్యక్ష గుడారం పైనుండి ఒక వెలుగు దిగొచ్చినట్టు కనిపిస్తుందా? పైనుండి వెలుగు, అది వెలుగు కాదు మహిమ. ఆ మహిమ దిగొచ్చేది ఆ ప్రత్యక్ష గుడారం లోపలికి. ఆ ప్రత్యక్ష గుడారం మూడు భాగాలుగా ఉంది. ఆ బయట ఉందో చూడండి వరండా, దాన్ని ఆవరణ అని పిలిచేవారు. ఆ ఆవరణ తర్వాత ఆ ఎంట్రన్స్ ఉందో చూడండి లోపలికి, దాన్ని పరిశుద్ధ స్థలము అని పిలిచేవారు. లోనకి ఎంటర్ అయిన తర్వాత సగభాగం అంటే ఎలా చెప్పాలి? ఇప్పుడు మీ దగ్గర నుండి ఇక్కడ వరకు ఉన్న దీన్ని మొత్తాన్ని పరిశుద్ధ స్థలం అని పిలిచేవాళ్ళు. అక్కడ నుండి ఉన్న మిగిలిన భాగాన్ని అతి పరిశుద్ధ స్థలం అని పిలిచేవాళ్ళు. మీకు అర్థమయ్యేటట్టు మరొక్కసారి మీలో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మీకోసం నేను చెప్తున్నాను, దయచేసి ఒకసారి చూడండి. ఇది ఆవరణ, ఈ మొత్తం దీని అంతా ప్రత్యక్ష గుడారం అంటారు. ఇది ఆవరణ, ఈ మొత్తం పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలంలో ఇక్కడ వరకు ఇది పరిశుద్ధ స్థలం. ఇది ఇక్కడ నుండి ఇది అతి పరిశుద్ధ స్థలం. ఇది అతి పరిశుద్ధ స్థలం ఈ భాగం. పైనుండి దేవుని మహిమ దిగొస్తుంది. ఈ మహిమ ఎక్కడికి దిగొస్తుందంటే ఇదిగో ఈ మందస్సం మీదకి దిగొస్తుంది. ఆ మందస్సం మీదకి ఎక్కడికి దిగొస్తుంది అంటే ఇదిగో ఇక్కడ చూడండి, రెండు అటు పక్కన ఒకటి ఇటు పక్కన ఒకటి దేవదూతలు ఉన్నట్టు మనకు కనిపిస్తున్నారు. ఈ రెండు దేవదూతల మధ్య కరుణాపీఠం అంటారు దీన్ని. ఈ కరుణాపీఠం మీదకి ఆ మహిమ దిగొచ్చుతుంది ఇక్కడికి. ఈ మహిమ కరుణాపీఠం మీదకి దిగొచ్చేది ఇక్కడ నుండి దేవుడు అవతలున్న మోషేతో మాట్లాడేవాడు, యువతల దేవుడు ఉండేవాడు. ప్రతిరోజు ప్రతిరోజు తెల్లవారుజామున మోషేతో దేవుడు మాట్లాడేవాడు, దేవుడితో మోషే మాట్లాడేవాడు. మోషే అటుంటే దేవుడు ఇటుంటే ఎదురు బదురు మాట్లాడుకుంటూ ఉండేవారు. హల్లెలూయ. ఇది చూడాలంటే సంఖ్యాకాండం 7:90 ఆ మాట మనం అక్కడ చూడొచ్చండి. సరే జాగ్రత్తగా గమనించండి, మందసం లోపలేమున్నాయి? అక్కడ పోస్టర్లో మీకు చూపించాను, మందసం లోపల దేవుడు రాసిచ్చాడే రాతి పలకలు, 10 కమాండ్మెంట్స్ అంటాం, ఆ రెండు రాతి పలకలు ఇందులో ఉన్నాయి. అందుమాత్రమే కాదు ఇంకేమున్నాయి, చిగునించిన అహరోను చేతి కర్ర అందులో ఉంది. అంటే ఒక మొండి కర్ర తీసుకొచ్చి దాంట్లో పెడితే, ఈ మందసంలో పెడితే తెల్లారికి దానికి చిగురించేసి చిగురొచ్చి దానికి పోతొచ్చి దానికి కాయలు కాసి పోతొచ్చి కాయలు కాసింది. అది బ్రహ్మాండంగా ఏది ఒక్క మొండి కర్రకి అలా కాసింది ఇందులో పెడితే. అంటే ఎలాంటి మొండి జీవితాలైనా అలా ఫలించేస్తాయి అన్నమాట దేవుని సన్నిధి దగ్గరకు వస్తే. హల్లెలూయ. ఈ మందసం లోపల ఏముందంటే ఇంకొక బంగారు పాత్ర ఉంది. ఆ బంగారు పాత్రలో ఏముందంటే దేవుడు 40 సంవత్సరాలు మోషే ఇజ్రాయేలీలకి మన్నా ఇచ్చాడే, ఆ మన్నా గల బంగారు పాత్ర ఇందులో ఉందన్నమాట. అంటే మూడు ఐటమ్స్ దీంట్లో ఉన్నాయి. ఈ పైన దేవుని మహిమ దిగొచ్చి మోషేతో మాట్లాడుతూ వచ్చేవాడు. ఇలాంటి మందసం ఇది. ఇప్పుడు ఈ మందసం తీసుకుని వెళ్ళి వాళ్ళు యుద్ధ భూమిలో పెడితే యుద్ధంలో శత్రు గుండెల్లో దడదడలాడిపోయేవాడు, శత్రు పైన జయమొచ్చేసేది. ఈ మందసం భుసాన పట్టుకొని అలా వెళ్ళిపోయి యోర్దాను నదిని అలా తాగితే యోర్దాను నది అలా ఉరకలేసే నది చీలిపోయింది. ఏమండి, మందసం పట్టుకొని వారు ఎక్కడికి వెళితే అక్కడ మహిమ కార్యాలు చూచేవారు. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చేయాలి. హల్లెలూయ. ఇలాంటి దేవుని మహిమతో నిండిన ఈ మందసం మీ ముందు వెళుతుంటే, ఆ మందసాన్ని చూస్తూ చప్పట్లు కొడుతూ ఆ మందసాన్ని చూస్తూ ఆరాధిస్తూ అక్కడే ఉండిపోవద్దు. ఆ మందసాన్ని మీరు వెంబడించండి. ప్రైజ్ ద లార్డ్. ఆ మందసాన్ని మీరు వెంబడించండి. ఐ మీన్ మందసం వెంబడించడం అంటే ఫాలో అయిపోండి. మందసం అంటే నథింగ్ బట్ దేవుని ప్రసన్నత, దేవుని ప్రసన్నత, లేకపోతే దేవుడు దిగొచ్చే స్థలం, లేక దేవుడు అనుకుందాం. ఆమేన్. అయితే ఇప్పుడు ఆ దేవుణ్ణి మనం వెంబడించాలి, దేవునిలా జీవించడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆ దేవుడే ఈ భూమి మీదకి రక్షకునిగా వచ్చి ఇదిరా బిడ్డ ఇలా జీవించండి అని చేసి చూపించాడు. అదేంటి ఒక్కసారి మనం చూద్దాం. చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక 2:21 చూడండి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలను అనుసరించి నడుచుకొనవలనని మీకు మాదిరి ఉంచిపోయెను. చూడండి చూడండి, మనం ఆయన అడుగు జాడలను అనుసరించి ఆయన అడుగులలో అడుగు వేసి ఆయన నడిచినట్టుగా నడవాలని మన ముందు నడిచి మాదిరి ఉంచి, అరే బిడా ఇది ఇలా ఇలాగా ఇది రూట్, ఇది ఇది బాట, ఇలా నడవండి అంటూ మన ముందు ఆయన నడిచి ఒక మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు ఆయన. ఇంతకీ ఆయన నడిచిన మాదిరి ఏంటో, ఆయన చేసిన పని ఏంటో అక్కడ చూద్దాం. చూడండి, ఆయన పాపం చేయలేదు కనుక మనం ఏం చేయకూడదు, పాపం చేయకూడదు. 2వది,
ఆయన నోట ఏ కపటం లేదు. కపటం అంటే మాయ మాటలు, పైకోటి లోనకోటి ఇలాంటివి ఆయనకి లేవు, మనకు కూడా ఉండకూడదు. మూడవది, ఆయన దూషించబడి బదులు ఎవరిని దూషించలేదు. మనల్ని ఎవరు దూషించినా ఆయన ఎవరిని దూషించలేదు. దూషించకపోగా సిలువలో వస్త్రహీనుడికి వేలాడేసేస్తే వాళ్ళ కోసం నోరు తెరిచి ఏం ప్రార్థన చేశాడు తండ్రి? వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు. వీరిని దూషించిన వారిని దూషించకపోగా వారి కోసం ప్రార్థన చేశాడు వారు బాగుండాలని. ఏం మంచి మాట అని. కనుక మనం ఆయన ఫాలో అయిపోదాం, ఆయన ఫాలో అయిపోదాం. మొదటిది ఏంటి, ఆయన ఏం చేయాల? ఫాలో అయిపోండి. మీరు పాపం చేయొద్దు, మార్గం బాగుండాలి, మీకు భవిష్యత్తు బాగుండాలి. ఈ రొటీన్ కష్టాలకి మిమ్మల్ని వెంబడించకూడదు. 2019 బంగారు సంవత్సరంగా, మీ లైఫ్లో మరువలేని సంవత్సరంగా మీకు ఉండాలంటే ఇదిగో యేసయ్యని ఫాలో అయిపోండి. మందసాన్ని ఫాలో అవ్వండి, మందసాన్ని ఫాలో అవ్వండి. ఈనాడు యేసయ్యను ఆరాధించే ఆరాధికులు లక్షల్లో ఉన్నారు, కానీ యేసయ్యను ఫాలో అయ్యి ఆయనలాగా జీవించాలనుకునేవారు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అవునంటారా కాదంటారా? ఏసయ్యలాగా జీవించాలనుకునే వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు, 10 మందా 15 మందా అని. ఏసయ్యను ఆరాధించే వాళ్ళు లక్షలున్నారు, కానీ ఏసయ్యలాగా జీవించేవాళ్ళు 10 మందో 15 మందో ఉన్నారు. ఈరోజు ఆ 15 మందిలో మనం ఒకళ్ళం కావాలి, ఆ 15 మందిలో మనం ఒకళ్ళం కావాలి. ఏసయ్యను ఫాలో అయిపోదాం. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్తా మందిరం నందు జరుగును. శ్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.